హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఈ వీడియోలో మనం పదిహేడు ఫిబ్రవరి మొదటి మరియు రెండో షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి లింగరాజా టెంపుల్ వాజ్ బిల్డ్ బై హోమ్ లింగరాజా ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి కింగ్ జాజతి క్యాసరీ ఓకే జాజతి క్యాశరీ వచ్చి మనకి లింగరాజా టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది నెక్స్ట్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా భారతదేశంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే ఏమిటి అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఆంక్రా లక్నో ఎక్స్ప్రెస్ వే నెక్స్ట్ బోర్ల్యాంగ్ అవార్డ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ బోర్ల్యాంగ్ అవార్డ్ అనేది ఏ రంగంలో ఇస్తారో అని అడిగారు ముఖ్యంగా ఈ బోర్ల్యాంగ్ అవార్డ్ అనేది వ్యవసాయ రంగంలో అయితే ఇస్తారు మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ అని చెప్పి నార్మల్ బోర్ల్యాంగ్ని అయితే పిలుస్తూ ఉంటాం కదా ఈ బోర్లాంగ్ అయితే మెయిన్లీ అగ్రికల్చర్ లేదా ఇన్విరాల్మెంట్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్విట్ ఇండియా రిజల్యూషన్ వాస్ ఆన్ మనకి క్విట్ ఇండియా రిజల్యూషన్ ఎప్పుడు పాస్ చేశారో అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఎనిమిది ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ టూ ఓకే ఎనిమిది ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై రెండున ఈ రెజల్యూషన్ అయితే పాస్ చేయడం జరిగింది మనకి సెకండ్ షిఫ్ట్లో అయితే క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగారు సో ముంబైలో అయితే స్టార్ట్ అయింది కదా నెక్స్ట్ ద బార్క్ ఆఫ్ అశోకా ట్రీ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లుక్వేరియా అండ్ అదర్ యుటరైన్ డిసార్డర్స్ ఓకే మనకి లుకేరియా మరియు ఇతర గర్భాశయ లోపలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఏదైతే అశోక చెట్టు అంటారు కదా ఈ అశోక చెట్టు యొక్క బార్క్ ఎక్స్ట్రాట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఈ రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ట్రాంకిలైజర్ డ్రగ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓకే మనకి ట్రాంకిలైజర్ డ్రగ్ ఏదైతే ఉందో ఇది దేంట్లో యూస్ చేస్తారో అని చెప్పి అయితే రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు ఈ డ్రగ్ వచ్చి మనకి రిడ్యూస్ యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ యాగిటేషన్ అండ్ రిలేటెడ్ స్టేట్స్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఓకే ఇటువంటి వాటికైతే ఈ ట్రాంకులైజర్ డ్రగ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది సో అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అయితే ఆన్సర్ చేయాలి నెక్స్ట్ యంగెస్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ యాజ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి అతి చిన్న గ్రాండ్ మాస్టర్ ఎవరోనైతే అడిగారో సో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ చూసుకుంటే మనకి గూకేష్ డి అయితే ఆన్సర్ అవుతుంది సో వరల్డ్లో లో చూసుకుంటే సెజీ కర్జాకిన్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది సో ఇండియాలో అడిగారు కాబట్టి గూకేష్ డి నెక్స్ట్ విచ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఇండియా మనకి భారతదేశంలో ఏ పీరియడ్ మనకి గోల్డెన్ ఇయర్ స్వర్ణయుగం అని పిలుస్తారో అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి గుప్తుల కాలం ఓకే గుప్తా పైన మనకి స్వర్ణయుగం గోల్డెన్ ఏజ్ అని అయితే పిలుస్తాం నెక్స్ట్ రోడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమిటి అని అయితే అడిగారు సో రోడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చి మనకి కేఆర్ ఫోర్టీ ఎయిట్ ఫైవ్ ఎస్ వన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిటీస్ ఇన్ హృదయ స్కీమ్ ఓకే హృదయ స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో నెంబర్ ఆఫ్ సిటీస్ అయితే అడిగారు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఫుల్గా ఐడియా లేదు సో ఇన్ కేస్ హృదయ్ ఫుల్ ఫామ్ అడిగితే కనుక హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన స్టార్టింగ్లో అయితే దీంట్లో పదమూడు సిటీస్ని అయితే సెలెక్ట్ చేశారు నెక్స్ట్ హూ వాజ్ అవార్డెడ్ ద నోబుల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫర్ క్రాకింగ్ ద జెనెటిక్ కోడ్ ఆఫ్ ద సెల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జెనెటిక్ కోడ్ ఆఫ్ ద సెల్ను మనకి క్రాక్ చేసినందుకు గాను మెడిసిన్లో ఎవరికి నోబెల్ బహుమతి ఇచ్చారో అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి మనకి మార్షల్ డబ్ల్యూ నియర్ బ్యాగ్ బ్యాక్ అలాగే హర్ గోవింద్ కురానా సో మెయిన్గా మనకి ఆప్షన్స్లో హర్ గోవింద్ కురానా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇండియన్ రిలేటెడ్ పర్సన్ కాబట్టి మోస్ట్లీ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆప్షన్లు ఏదుంటే ఉంటే అది అయితే ఆన్సర్ చేయాలి ఇద్దరికి కూడా కామన్గా అవార్డ్ అయితే వచ్చింది నెక్స్ట్ విచ్ ఈజ్ ఇండియా హెవీయెస్ట్ అండ్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ శాటిలైట్ క్రిందివాణిలో మనకి పవర్ఫుల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది ఇస్రో ఇండియాకి సంబంధించింది అని అడిగారు ఆన్సర్ వచ్చి జీసాట్ లెవెన్ నెక్స్ట్ అశోక విచ్ ఎంపైర్ ఓకే మనకి అశోకుడు ఏ అంపైర్కి చెందిన రాజు అని అయితే అడిగారు సో అశోకుడు వచ్చి మనకి మౌరియన్ డెన్సిటీ ఓకే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజు నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిహండ్ విచ్ టైప్ ఆఫ్ సబ్మెరైన్ మనకి ఐఎన్ఎస్ అరిహంట్ అనేది ఎటువంటి సబ్మెరైన్ అని అయితే అడిగారో సో ఎటువంటి సబ్మెరైన్ అంటే న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ లేదా క్వశ్చన్ ఇలా అడిగి ఉండొచ్చు న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ క్రింది వాణిలో ఏది అని సో అప్పుడు అకార్డింగ్ టు ద ఆప్షన్ ఐఎన్ఎస్ అరిహంత్ అయితే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కల్పన వన్ అనేది ఏమిటి అని అయితే సో కల్పన వన్ అనేది మనకి ఒక శాటిలైట్ ఓకే కల్పన వన్ సింపుల్గా చెప్పాలంటే శాటిలైట్ డీటెయిల్గా చూస్తే ఫస్ట్ డెడికేటెడ్ మెట్రోలాజికల్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో త్రూ ద పోలా సాటిలైట్ లాంచ్ వెహికల్ ఆన్ సెప్టెంబర్ టూ థౌజండ్ టూ రెండు వేల ఇరవై సారీ రెండు వేల రెండో సంవత్సరంలో మనకి ఇస్రో ఈ మెట్రోలాజికల్ అయితే ప్రయోగించింది దీన్నే కల్పన వన్ అని అంటారు మీ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు కల్పన వన్ మనకి విచ్ ఈస్ శాటిలైట్ నేమ్ ద కల్పన వన్ ఏ శాటిలైట్ను కల్పన వన్గా పేరు మార్చారు అని అడిగితే మెట్రోలాజికల్ శాటిలైట్ షార్ట్లో మనకి మెట్సాట్ అని అయితే పిలిచేవాళ్ళు ఈ మెట్సాట్ని తర్వాత కల్పన వన్ అని అయితే పేరు మార్చడం జరిగింది ఎగ్జామ్ ఎగ్జామ్లో కల్పన వన్ అనేది ఏమిటి అని అయితే అడిగారు ఇది మనకి శాటిలైట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ పంజాబ్ పంజాబ్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి మనకి కపూర్తల నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఇమేజ్ రెండు వందల కొత్త నోటు వెనకాల ఉన్న ఇమేజ్ ఏమిటి అని అయితే అడిగారు సో టూ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ సైడ్ మనకి సాంచీ స్థూప అయితే ఉంటుంది అలాగే రెండు వేల రూపాయలు నోట్ అడిగితే కనుక మనకి మార్స్ మిషన్ మంగళ్యాన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది వీటికి సంబంధించి నేను ఆల్రెడీ డిజిపేస్ గతంలో టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను రెండు వేల రూపాయల నోటు యొక్క మనకి ఏవైతే కొత్త నోట్స్ ఉన్నాయో వాటి యొక్క డైమెన్షన్ అలాగే వాటి యొక్క కలర్ దాని వెనకాల ఏముంటుందని కూడా ఇందులో డీటెయిల్గా అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల వెనకాల అయితే మంగళ్యా ఐదు వందల నోటు వెనకాల రెడ్ ఫోర్ట్ టూ హండ్రెడ్ నోటు వెనకాల సాంచీ స్తూప వంద రూపాయల వెనకాల రాణికి వావ్ ఫిఫ్టీ రూపీస్ వెనకాల హంపీ విత్ చారెట్ టూ ట్వంటీ రూపీస్ వెనకాల ఎల్లోరా కేవ్స్ టెన్ రూపీస్ వెనకాల అయితే కోనాక్ సన్ టెంపుల్ అయితే ఉంటుంది అలాగే కలర్ డైమెన్షన్ కూడా చేసుకోండి డెప్త్గా అడగాలంటే అవి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ జంతర్ మంతర్ లొకేటెడ్ సిటీస్ ఆర్డ్ అవుట్ అయితే అడిగారు మనకి నాగ్పూర్ సంథింగ్ అయితే ఆప్షన్లో ఉంది అని చెప్పారు సో నాగ్పూర్ అయితే ఆన్సర్ అవుతుంది యాక్చువల్గా మనకి భారతదేశంలో జంతర్ మంత్ అయితే ఐదు ప్లేసెస్లో అయితే ఉండడం జరిగింది ఐదు ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోండి సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు మెయిన్గా ఢిల్లీ జైపూర్ అలాగే వీటితో పాటుగా ఉజ్జయిని వారణాసి మాత్ర ఈ ఐదు ప్లేసెస్లో కూడా మనకి జంతర్ మంతర్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ యొక్క పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి ఎన్నెస్ట్ రోదర్ఫాడ్ నెక్స్ట్ రెడ్ పాండా ఎయిడ్స్ మనకి రెడ్ పాండా అనేది ఏమి తింటుంది అని అయితే అడిగారు రెడ్ పాండా అనేది ముఖ్యంగా మనకి బ్యాంబో లీవ్స్ ఏవైతే ఉంటాయో బ్యాంబో చెట్ల యొక్క ఆకులను అయితే తింటూ ఉంటుంది నెక్స్ట్ వెయిటర్ ఈజ్ రిలేటెడ్ టు రెస్టారెంట్ అయితే వర్కర్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్ అని అయితే అడిగారంట సో మనకి రెస్టారెంట్లో వెయిటర్ వర్క్ చేస్తూ ఉంటాడు అలాగే ఇందులో మనకి వర్కర్ వర్క్ చేస్తూ ఉంటాడు అంటే ఫ్యాక్టరీలో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు కదా అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అయితే ఫ్యాక్టరీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ ఇన్ ఇందాక చెప్పాను కదా క్విట్ ఇండియా మూమెంట్ మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఇయర్ అడిగారు మనకి సెకండ్ షిఫ్ట్లో అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అని అయితే అడిగారు మనకి ఇది ముంబై మహారాష్ట్రలో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ యూపీ షుగర్ కేన్ అలాగే అస్సాం హయ్యెస్ట్ టీ కేరళ హయ్యెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ పంజాబ్ హైయెస్ట్ వీట్ ప్రొడ్యూసర్ ఈ విధంగా నాలుగు ఇచ్చి ఇందులో కరెక్ట్గా మ్యాచ్ అవ్వనిది ఏమిటి అని అయితే సో ఆప్షన్స్ మనకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఇచ్చారో లేదా అన్నది అయితే లేదు మోస్ట్లీ మనకి పంజాబ్ అయితే రాంగ్ అనుకుంటా పంజాబ్ అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి రిలేటెడ్ అయితే అడిగారు నెక్స్ట్ డెక్కన్ ఒడిస్సే ఈజ్ డాష్ డెక్కన్ ఒడిస్సా అనేది ఏమిటి అని అడిగారు డెక్కన్ ఒడిస్సా అనేది మనకి ఒక స్పెషల్ ట్రైన్ ఓకే మనకి ఇది ఒక స్పెషల్ లగ్జరీ ట్రైన్ బేస్డ్ ఆన్ ద మోడల్ ప్యాలెస్ ఆన్ వీల్స్ టు బూస్ట్ టూరిజం ఆన్ ద మహారాష్ట్ర రూట్ ఆఫ్ ఇండియన్ రైల్వే మహారాష్ట్ర రూట్లో మనకి టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం అండ్ లీవ్స్ మోడల్లో ఈ స్పెషల్ లగ్జరీ ట్రైన్ లాంచ్ చేశారు దాని పేరే ఈ డెక్ అండ్ నెక్స్ట్ బయోస్ ఫుల్ఫామ్ ఇన్ కంప్యూటర్ కంప్యూటర్లో బయాస్ ఫుల్ఫామ్ ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ నెక్స్ట్ కంట్రోల్ ఏ దేనికి యూజ్ అవుతుందని అడిగారు కంట్రోల్ ఏ మీ అందరికీ తెలిసిందే మొత్తం మ్యాటర్ అంతా సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ అయితే యూజ్ చేస్తాం సో సెలెక్ట్ ఆల్ నెక్స్ట్ థామస్ బుక్ రిటర్న్ బై థామస్ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడిగారు ఆన్సర్ వచ్చి భీషమ్ స్నాహ్ని నెక్స్ట్ ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ కనట్స్ ఓకే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ అనేది ఏ నగరాలను కలుపుతుంది అని అడిగారు ఆన్సర్ వచ్చి ఢిల్లీ టు చెన్నై నెక్స్ట్ నైట్రోజన్ మెల్టింగ్ పాయింట్ నైట్రోజన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అని అడిగారు ఆన్సర్ వచ్చి మైనస్ టూ టెన్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్ ఓకే సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అడిగారు ఆన్సర్ వచ్చి ఫుట్బాల్ సో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఎలా అడిగారు అంటే క్రింద మనకి ఒక నాలుగు ట్రోపీలు ఇచ్చి అందులో మనకి ఫుట్బాల్కి సంబంధించిన ట్రోపీ ఏమిటి అని అడిగారు సో ఆప్షన్ బట్టి సంతోష్ ట్రోపీ అయితే ఫుట్బాల్కి సంబంధించింది నెక్స్ట్ హండ్రెడ్ నెబల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగారు హండ్రెడ్ నెబల్ ఈజ్ టు ఫోర్ హండ్రెడ్ బిట్స్ మనం ఆల్రెడీ వన్ నెబల్ ఈజ్క్వల్ టు ఫోర్ బిట్స్ అని అయితే చెప్పుకున్నాం సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ రెండు సున్నాలు పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా మనం రెండు సున్నాస్ యాడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఉత్తరప్రదేశ్ ఈ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఇవ్వలేదు మనకి నాలుగు పవర్ ప్లాంట్స్ అనేవి మనకి ఆప్షన్స్ ఇచ్చి అందులో కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏమిటి అని అడిగారు సో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్ ఒకటి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ టూ వాజ్ అవార్డెడ్ టు రోనాల్డ్ రాస్ ఫర్ హిజ్ వర్క్ ఆన్ మలేరియా ఆఫ్టర్నూన్ షిప్లో కూడా మార్నింగ్ షిప్లో అయితే జెనెటిక్స్ కి సంబంధించి హరగోవింద్ కురాన్ నోబెల్ ప్రైజ్ అడిగారు కదా అదే విధంగా ఆఫ్టర్నూన్ షిప్లో మనకి రొనాల్డ్ రాస్ మలేరియాకి సంబంధించి నోబుల్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారో ఈ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో మనకి రోనాల్డ్ రాస్ మనకి నోబల్ ప్రైజ్ దేనికి సంబంధించి గెలుచుకున్నారు అని అయితే అడిగారు ఆన్సర్ మలేరియా నెక్స్ట్ ప్లానెట్ ఈజ్ రిలేటెడ్ టు జైలం అయితే హ్యూమన్ బాడీ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అని అడిగారు ప్లాంట్ అనేది మనకి వాటర్ అనే దాన్ని జైలం అయితే తీసుకొస్తూ ఉంటుంది సో అదేవిధంగా హ్యూమన్ బాడీకి రిలేటెడ్ చూసుకుంటే మోస్ట్లీ ఆర్ట్ర ఆర్ట్రైజ్ అయితే మనకి బ్లడ్ని మనకి తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి ఇది అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి నెక్స్ట్ హూ సెట్ నెహ్రూ ఈజ్ ఏ పేట్రియాట్ అండ్ జిన్నా ఈజ్ ఎ పొలిటీషియన్ ఓకే మనకి నెహ్రూ పేట్రియాట్ జిన్నా పొలిటీషియన్ అనే వాక్యాన్ని ఎవరు చెప్పారో అని అడిగారు ఆన్సర్ వచ్చి మహ్మద్ ఇక్బాల్ నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఇండియా భారతదేశంలో ఇప్పటిదాకా ఏషియన్ గేమ్స్ అనేవి ఏషియన్ క్రీడలు అనేవి ఎన్నిసార్లు జరిగాయని అడిగారు ఆన్సర్ వచ్చి రెండు సార్లు అయితే జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనూ అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనూ రెండుసార్లు భారతదేశంలో ఏషియన్ క్రీడలు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ మనకి మార్నింగ్ లో చూసుకుంటే యునైటెడ్ నేషన్ కి సంబంధించి నూట తొంభై మూడవ దేశంగా జాయిన్ అయిన దేశం ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి సౌత్ సూడాన్ దక్షిణ సూడాన్ వచ్చి నూట తొంభై మూడవ దేశంగా మనకి మాంటీనిగర వచ్చి నూట తొంభై రెండు తూర్పు తైమూర్ ఈస్ట్ తైమూర్ వచ్చి నూట తొంభై దేశంగా జాయిన్ అయింది సో ఆల్రెడీ మనం వీటికి సంబంధించి యూఎన్ఓ వీడియోలో డిస్కస్ చేసాం అలాగే సెకండ్ లో చూసుకుంటే యూఎన్ఓకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో కరెక్టా రాంగ్ రిలేటెడ్ అయితే అడిగారు ఓకే ఇది మనకి మార్నింగ్ అండ్ సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఎవరికైనా ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్సీ లెవెల్ వన్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే యాప్ వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ కామెంట్స్ షేర్ చేయడం మర్చిపోకండి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ క్వశ్చన్స్ అయితే నాకు సెండ్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే చాలా తక్కువ మంది మనకు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా క్వశ్చన్స్ సెండ్ చేస్తేనే వీడియోని దీన్ని ఎఫిషియంట్గా చేయడానికి అయితే యూజ్ ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏదైనా ఇంపార్టెంట్ లింక్స్ కానీ మనకి డిజి పేజెస్ లాంటి అప్డేట్స్ అయితే అక్కడ ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రేరియన్స్ సెట్ చేసి మన లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ